ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా 4 లక్షల ఆస్తి నష్టం జరిగిన సంఘటన ఆదివారం ఉదయం దర్శి పట్టణంలో జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం దర్శి మండలం పోతవరం గ్రామానికి చెందిన పొతంశెట్టి ప్రసాద్ వయస్సు 42 సంవత్సరాలు. దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో టెంట్ హౌస్ నడుపుకుంటున్నారు. ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు టెంట్ హౌస్ కి నిప్పంటుకొని పూర్తిగా దగ్ధమయ్యింది. అందులో ఉన్న ప్రసాద్ కు నిప్పంటుకొని పూర్తిగా కాలిపోయాడు. కొన ఊపిరి ఉండడంతో ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ మృతి చెందారు. ప్రసాద్ కుటుంబం గత కొన్ని సంవత్సరాల నుండి దర్శి పట్టణంలోని పుట్ట బజార్లో నివసిస్తున్నారు. ప్రసాద్ కు భార్య, పెళ్లిడికి వచ్చిన 2 అమ్మాయిలు, 1 బాలుడు ఉన్నారు. ప్రసాద్ మృతి వార్త తెలిసిన వెంటనే పోతవరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాగర్ రోడ్ పట్టుకున్నాం, నేను సాగర్ రోడ్ పట్టుకున్నాను. పట్టుకున్న తర్వాత మా మిస్సెస్ కాఫీ ఇచ్చింది, తాగిన తర్వాత పండుకున్నాం. 5:30 అయినప్పటికి అప్పుడు బయట ఊకేసుకున్నాం. భార్య ఏదో సౌండ్ వినపడింది, ఏదో సౌండ్ చూడమ్మా అంటే నేను అప్పుడు సెల్ చూస్తున్నాను, ఇల్లు చూస్తున్నాను. సౌండ్ వినపడి చూడంటే ఏం లేదు లేండి. అంతలే పక్క మా 3-4 ఇంటి పక్కన వాళ్ళు వచ్చి మంటలు మంటాడు, షటర్లు మంటలు వస్తున్నాను. అప్పుడు మంటలు వస్తున్నట్టు నేను మా భార్య పిలుస్తున్నాను, పోయి రాను ఏందన్నా మంటలు అసలు రాను అన్న తర్వాత జనాలు అందరూ ముక్కుకుంటుంది కానీ ఆ షట్టర్ ఎత్తలేకపోయి నేను కుర్రోడు వచ్చేసి షట్టర్ ఎత్తాము. ఎత్తిన తర్వాత మనిషి వచ్చేసి ఇక్కడ చదువుతాము కదా, మనిషి మంట ఇక్కడ ఉంది, ఈ మంట కాడ నిలబడి ఉంది, అట్లే మనిషి నిలబడి ఉంది, అక్కడ షట్టర్ ఉంది. అక్కడ షట్టర్ ఉన్న తర్వాత మనిషి రాలే, ఎంతసేపు పిలిచిన రాలే, మూలుతుంది కానీ అప్పుడు కన్న తీసుకోవడం కొడితే కింద పడ్డాడు. కింద పడగానే మొత్తం శరీరం మొత్తం 100% కాలిపోయింది. ఇట్లా కమ్ముకొని ఏం లేదు, ఇదంతా గుడ్డలు కూడా ఏం లేదు, ఇదంతా చోరు కాలిపోతుంది. కాలిపోతుంటే నేను అప్పుడు వచ్చేసి ఇంకా పక్కన అబ్బాయిని మా తడుపడిని కాలు పట్టుకొని బయట లాగాను. లాగిన తర్వాత బయట పనిచేసాను. అంతకంట సేపు ఎవరికి ఫోన్ చేసిన బయట ఎవరూ రాలే, కరెంట్ వాళ్ళు కూడా రాలే. కరెంట్ కూడా వచ్చేసి మంటలు మంటుతూ ఉంది. దాపు వచ్చేసి గంటంబాబు కాలిపోయింది కానీ గంటంబాబు ఎవరు రాలేదు.